బాధ్యత తప్పించుకుంటున్నారు. దాని బదులుగా మనం ఏం చేయాలంటే పిల్లల్ని ప్రోత్సహించి వాడికి అనుకూల వాతావరణం అంటే ఒక లైట్ మంచి కూర్చోడానికి జాగ పుస్తకాలు అంతే. అంతే వరకు ఇప్పిస్తే ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అది నా జీవితంతా నా అమ్మ నాన్న ఏదో గొప్ప సైంటిస్టులు కాదు, వాడికి జస్ట్ మా గ్రాడ్యుయేట్స్ కూడా కాదు, కానీ వాళ్ళు జీవితంతా ఒకటే చెప్పారు, ఎన్ని గంటలైనా సరే నువ్వు చదువుకో, అది సిలబస్ పూర్తి అయ్యే వరకు చదువుతూ ఉండాలి, అండ్ చదువును అయిన తర్వాత ఆడాలి. సో తప్పకుండా పిల్లలకి మీరు అన్ని ఎంటర్టైన్మెంట్ బండ్ చేసుకుని నువ్వు చదువు చేస్తే స్ట్రెస్ అయిపోతారు పిల్లలు. సో ప్లీజ్ వాడికి ఇష్టమైన యాక్టివిటీ గురించి ప్రోత్సహించండి. అది డ్యాన్స్ ఉండొచ్చు, స్పోర్ట్స్, లేదంటే ఏదైనా డ్రాయింగ్, స్కెచింగ్, మొబైల్లోనే ఏదో కొత్త సాఫ్ట్వేర్లో ఏదైనా క్రియేటివ్ ఏదైనా చేయాలనే టాలెంట్ కూడా ఇప్పుడు చాలా విభవమైనది. సో అట్లయినా చేయాలన్నా మంచిదే, కానీ వారోత్సవం లైబ్రరీ వారోత్సవం నడుస్తుంది కాబట్టి. ఇప్పుడు మన అడిషనల్ పేపర్ గారు చెప్పారు, చిన్నప్పుడు వాళ్ళు ఈ చిన్న మ్యాగజైన్స్ అట్లాంటివి వచ్చేది. సో నాకు కూడా గుర్తుంది చిన్నప్పుడు చందమామా లేదంటే ఇంకా వేరే ఒక రాట. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వేరే కొంత నేను మొబైల్ అని చెడు అని నేను అనట్లేదు, మొబైల్ అవసరమే, కానీ ఏమవుతుందంటే కంపారిజన్ వైపు పోతున్నా పిల్లలు, రైట్? నా గురించి నా వెనకలో కూర్చున్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, నా ముందు కూర్చున్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, నాకు చూసి నవ్వారు ఏమనుకుంటున్నారు, అవన్నీ మనం ఏం ఆలోచించదు. మనం ఏం ఆలోచించాలంటే ఈరోజు అమ్మ పట్టణాలు ఏం చేసింది, మనకి ఒక గంట ఆడడానికి అనుమతిస్తుందా, రెండు గంటలు ఆడడానికి అనుమతిస్తుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ క్వశ్చన్స్. జీవితంతా మీ మైండ్ ఏదైతే ఇన్నోసెన్స్ ఉందో మీరు కాపాడాలనుకోండి, మీ లైఫ్ అంతా స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. అండ్ క్యాల్కులేటివ్ మోడ్లో ఎప్పుడు పోతామో అప్పుడే మనకి మైండ్లో ఆ ఇన్నోసెన్స్ కోల్పోతాము. సో ఇప్పుడు నా దగ్గర మంచి ఆఫీసర్స్ ఉన్నారు, ఎక్కడ వెళ్ళినా కూడా కష్టపడే ఆఫీసర్స్ ఉన్నారు. పిల్లలు కూడా ఎక్కడ అంగన్వాడీ వెళ్ళినా స్కూల్లో ఉన్నా కూడా చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ పిల్లలు మన జిల్లాలో ఉన్నారు కాబట్టి దట్ ఈస్ మై ఎనర్జీ సోర్స్. మీకు చూసుకొని నాకు మోటివేషన్ ఉంటుంది. సో అందరు ఎట్లానే పనిచేస్తున్నారని అందుకే నేను ఇంత ఫ్రీగా శాంక్షన్ ఇస్తుపోతున్నాను. మీరు మంచిగా వాడుకుంటారు అండ్ మన పిల్లలకి ఖచ్చితంగా మీరు మంచిగా చూసుకుంటారని నాకు ఆ నమ్మకం మీరు ఇప్పించారు కాబట్టి ఇది ఇంత ఫ్రీగా మనం చేయగలుగుతున్నాం. ముందుకి పోదు కూడా ఐ వాంట్ దాట్. ఇప్పుడు ముందనే ప్రైవేట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన స్పోర్ట్స్లో చూస్తే ఐపీడీ భద్రాచలం ఛాంపియన్షిప్ ట్రాఫీ గెలిచారు. సో మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మల్టీ టాలెంటెడ్ ఉన్నారు. ఈరోజు కూడా మీ తప్పకుండా నేను అన్ని వీడియోస్ చూస్తాను, మీరు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, నాకు షెడ్యూల్ కొంత టైట్గా ఉండాలి, నేను అన్ని పర్ఫార్మెన్సెస్ చూడలేకపోయాను, కానీ ఖచ్చితంగా ఐ విల్ సీ ఆల్ యువర్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఐ విష్ అండ్ ప్రే దట్ ఆల్ ఆఫ్ యూ అచీవ్ బెస్ట్ రిజల్ట్స్ చూడవచ్చు. సో దే ఆర్ వర్కింగ్ హార్డ్ టు ప్రొటెక్ట్ చైల్డ్రన్. సో మన ముందుకి పోతూ కూడా పిల్లలందరూ ఫ్రీడమ్తో ఉండాలని, ఆ ఫ్రీడమ్ మనం కాపాడుకోవాలని నేను కోరుతున్నాను. సో ఇక్కడ వచ్చిన అందరు పెద్దలు, అదేవిధంగా పిల్లలు కూడా స్ట్రెస్ వద్దు అని మన యాక్చువల్ గారు చెప్పారు, కానీ కాంపిటీషన్ తప్పదు. సో వీ హెవ్ టు బ్యాలెన్స్ బోత్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అండ్ హాస్టల్ లేదంటే పెద్ద పెద్ద కోచింగ్ క్లాసెస్లోనే చదివితే రిజల్ట్ కొట్టొచ్చు అట్లా ఎవరైనా అనుకుంటున్నారంటే అది తప్పు అని ఉదాహరణ నేనే ఉన్నాను. సో నేను కోచింగ్ క్లాసెస్కి వద్దనట్లేదు, కానీ కోచింగ్లో ఏమవుతుందంటే